पैसा निकाल रहे हैं, 100 करोड़, 10 करोड़, 50 करोड़, 1000 करोड़ निकालना चाहता है वो बैंक के पीछे से निकाल रहा है। ये सच्चाई है और इससे सिर्फ आपको नुकसान नहीं हुआ है। పెద్ద నోట్ల రద్దుతో భారతదేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం పోయిందన్నారు మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం. ప్రపంచంలో ఎక్కడా క్యాష్ లెస్ ఎకానమీ లేదని గుర్తు చేశారు చిత్తు. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇండియన్ కరెన్సీ హస్ ఆల్వేస్ బీన్ ప్రింటెడ్ ఇన్ ద 4 ప్రెసెస్ విద్ ఇన్ ఇండియా. నోట్ పేపర్ ఇస్ పర్చేస్డ్ ఈవెన్ టుడే ఫ్రమ్ అబ్రాడ్ బట్ నోట్ ప్రింటింగ్ హస్ ఆల్వేస్ బీన్ ఇన్ ఇండియా. పెద్ద నోట్ల రద్దు లాంటి తప్పు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. ప్రధాని పిచ్చివాళ్ల స్వర్గంలో వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇబ్బంది ప్రజలను పెట్టినందుకు, జాతీయ ఆదాయానికి ఇంత నష్టం చేసినందుకు నరేంద్ర మోడీ కనీసం దేశ ప్రజలకు బాహాటంగా మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది అంటూ మండిపడింది సిపిఎం. పెద్ద నోట్ల రద్దు తర్వాత 4 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. మోదీ గారు డిమానిటైజ్ చేసిన డబ్బు కంటే ఎక్కువ తిరిగి వచ్చే అవకాశం ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటి వరకు కౌంటర్ ఫీట్ కరెన్సీ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు లీగల్ అయిపోయింది. కౌంటర్ ఫీట్ కరెన్సీ జమ చేస్తుంటే బ్యాంకులో వాళ్ళని దాన్ని చెక్ చేయడానికి టైం లేదు. పెద్ద నోట్ల రద్దు తలదిక్క నిర్ణయమని ఏపీ కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని తన ఇమేజ్ కోసం పేదల్ని ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయింది. ఇట్స్ నాట్ ఎ క్యాష్లెస్ సొసైటీ చేయడం ఇంపాసిబుల్, బట్ పాలకులు మాత్రం బ్రెయిన్లెస్ పాలకులుగా ఈరోజు నిరూపించుకున్నారు. అడ్డ మీద తలకాయ ఉండి ఆ తలకాయలో మెదడుండే ఏ ఒక్కడు చేసే పని కాదు. ప్రధాని చెప్పిన గడువు దగ్గర పడుతున్నా నోటు కష్టాలు తీరకపోవడంతో ప్రతిపక్షాలకు కొత్త ఉత్సాహం వస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో ఎన్డీఏ తన సమాధి తానే కట్టుకోవడం ఖాయమని విపక్ష నేతలు భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల విమర్శల్ని కేంద్రం కొట్టిపారేస్తోంది. 10 ఏళ్ల యూపీఏ పాలన కుంభకోళాల మయమని, అందుకే కాంగ్రెస్ నేతలు క్యాష్ లెస్ అంటే కంగారు పడుతున్నారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎద్దేవా చేశారు. నోట్ల మార్పిడి అనుకున్న దానికంటే వేగంగా సాగుతోందన్న ఆయన భవిష్యత్తులో పన్నులు తగ్గే అవకాశం ఉందని పరోక్షంగా చెప్పారు. క్యాష్ లెస్ ఇండియా సాధ్యమేనా అంటే సాధ్యమే అంటున్నారు అరుణ్ జైట్లీ. నవంబర్ 8 నుంచి ఇప్పటి వరకు ఇంత తక్కువ సమయంలోనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వేగంగా పెరిగాయని ఆయన గుర్తు చేశారు. నోట్ల రద్దుపై కాంగ్రెస్ నేతల విమర్శల్లో పసలేదన్న జైట్లీ యూపీఏ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్నారు. As far as corruption scandals were concerned, they peaked during that period. So from the 2G scandal to the coal block to the Commonwealth Games to the VVIP helicopter case, the Augusta Westland deal, each of the scandals which is even today discussed in the public space belongs to that period. Given this scandalous record, it is not surprising that the Congress party is extremely uncomfortable. దేశంలో నోట్ల మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతుందన్న జైట్లీ మరో 3 వారాల్లో ఈ ప్రాసెస్ ముగుస్తుందన్నారు. బ్యాంకులు పని ఒత్తిడి ఉన్నా బాగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. కొత్త నోట్ల అక్రమ తరలింపుపై దృష్టి పెట్టామని, దర్యాప్తు సంస్థలు అక్రమార్కుల భారతం పడుతున్నాయని గుర్తు చేశారు. కొన్ని అవరోధాలున్నా క్యాష్ లెస్ ఇండియా దిశగా విజయవంతంగా దూసుకెళ్తున్నామన్నారు జైట్లీ. విత్ దిస్ యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ that the NDA government led by Mr. Narendra Modi has launched. A society which deals only in cash or predominantly in cash. And it should be remembered that from 2004 to 2014, high denominational currency increased from a mere 36% to over 80%. యూపీఏ హయాంలో 10 ఏళ్లలో పెద్ద నోట్ల చెలామణి 36% నుంచి 80% పెరిగిందని, ఇప్పుడు లో క్యాష్ అకాడమీ సాధించడమే తమ ముందున్న లక్ష్యమని జైట్లీ చెప్పారు. పన్ను పరిధిలో లేని సొమ్ము భారీగా బయటపడుతుండటంతో మునుముందు పన్నులు తగ్గే అవకాశాలున్నాయన్నారు జైట్లీ. దేశ ప్రజల మద్దతుతోనే అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తామన్నారు జైట్లీ. పెద్ద నోట్ల రద్దు లక్ష్యం పక్కదారి పట్టిందా? సామాన్యుని కొట్టి మళ్లీ పెద్దోళ్లకే దోచిపెడుతున్నారా? ఇన్నాళ్లు సామాన్యుడు పడ్డ కష్టం అంతా వృధాగా పోయినట్లేనా?
బడాబాబుల దగ్గర బయటపడుతోన్న నగదు చూస్తే సామాన్యుల్లో కోపం కట్టలు తెంచుకుంటోంది. అర్ధరాత్రిలో నిద్ర మానుకుని తాము ఏటీఎంల ముందు పడిగాపులు పడుతుంటే నల్ల కుబేర్లు మాత్రం దర్జాగా నోట్లు మార్చుకుని ప్రశాంతంగా నిద్రపోవడంపై సామాన్యుడి గుండె మండుతోంది. ఈ దృశ్యాలు చూస్తేనే సామాన్యుడికి కడుపు మండిపోతోంది. ఆగ్రహంతో ఒళ్ళు ఊగిపోతోంది. సామాన్యుడికి ఒక్క నోటు దొరకటం లేదు, కానీ బడాబాబులకు మాత్రం